మేల్ ఇన్ఫర్టిలిటీ బేసికలీ స్పర్మ్ కౌంట్ పడిపోవడం అండి ముఖ్యం. అది దానికి కారణాలు టెస్టిస్ నుంచి ఆరిజిన్ నుంచి అసలు ముందు ప్రొడక్షన్ ఉత్పత్తి ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెస్టిక్యులర్ ఫార్మేషన్ బట్టి, లేకపోతే పుట్టుకతోటే అన్డిసెండెడ్ టెస్టిస్ ఉన్నప్పుడు కానీ, అంటే టెస్టిస్ జనరల్గా కడుపు లోపల తయారై నెమ్మదిగా బయటకు వస్తుంది ఎందుకంటే 1 డిగ్రీ కూలర్ టెంపరేచర్లోనే ఈ స్పర్మ్స్ ప్రొడక్షన్ ఉంటుంది అనేది ఒక హైపోథెసిస్. సో అది డిసెండ్ అవ్వకపోయిన వలన ఏమవుతుందంటే టెస్టిస్లోనే కొన్ని మార్పులు ఉంటాయి, డిస్ప్లాస్టిక్ చేంజెస్ బేసికలీ ప్రొడక్షన్లోనే ఆ స్పర్మటోజెనెటిక్ లైనింగ్ సరిగ్గా ఉండదు. సో అందు కారణాన స్పర్మ్ డెవలప్మెంట్ అనేది పడిపోతుంది. అలాంటి వాళ్ళకైతే ఒరిజినల్గా బేస్ లైన్ లేయరే సరిగ్గా ఉండదు. సో మనం పెద్దగా చేయగలిగింది కూడాను ఏమీ ఉండదు అపార్ట్ ఫ్రమ్ ఆఫరింగ్ డోనర్ అని ఆస్పెక్ట్, బట్ అదర్వైజ్ వాళ్ళకి మనం హెల్ప్ చేయడం కావద్దు. వేరే రకం ఏమిటంటే కామన్గా వచ్చేది రివర్టబుల్ కాజెస్ లోపల వచ్చేది ఏంటంటే వాట్ ఈస్ కాల్డ్ వ్యారకుసీల్. వ్యారకుసీల్ ఏమో జనరల్గా మిలిటరీ రిక్రూట్స్ లోపల ఉంటుందండి, అరౌండ్ 15% దాకా కనబడుతుంటుంది. వాళ్ళు ప్రజెంట్ అయ్యేది మ్యారేజ్ అయిన ఒక మోర్ దెన్ 1 ఇయర్ కన్సెప్షన్ రాలేదు అంటే జనరల్గా ఫస్ట్ వాళ్ళు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తూ కంప్లీషన్కు మనం ఇద్దరికీ చేయాలి టెస్ట్, ఎందుకంటే ఇన్ఫర్టిలిటీలో బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఈక్వల్లీ 50% ఛాన్స్ ఉంటుంది ఆఫ్ హ్యావింగ్ ఎ ప్రాబ్లం. అందుకని హస్బెండ్కి కూడా చేయిస్తారు. అక్కడ పార్ట్ ఆఫ్ ద వర్కప్లో స్పర్మ్ కౌంట్ పడిపోవడం, స్పర్మ్ యొక్క మొటిలిటీ అంటే దాని కదలిక, స్పర్మ్ పడిపోవడం ఆర్ దాని యొక్క మార్ఫాలజీ అంటే దాని ఆ క్వాలిటీ ఆఫ్ స్పర్మ్ ఎట్లా ఫామ్ అవుతుంది అదంతా ఆల్టర్ అవ్వడం, ఇవన్నీ వాళ్ళు ఇస్తారు. రిస్లో టోటల్ కౌంట్ ఎంత ఉంది ఇవన్నీ తెలుస్తాయి. దాన్ని కారణం ఏమిటి ఇంక్లూడ్ వర్కప్ చేస్తూ ఇది కూడా చేస్తారు, స్కాన్, స్కాటల్ స్కాన్. దాంట్లో మనకి వ్యారకుసీలు దాని యొక్క గ్రేడ్ ఎంత ఇవన్నీ తెలుస్తాయి. అలా కానీ ఉండేలాగుంటే అప్పుడు వ్యారకుసీల్ సర్జరీ మేము ఆఫర్ చేస్తాం. సబ్ఇంగ్వైనల్ వ్యారకుసీల్ మేము మైక్రోస్కోప్ కింద అది చేస్తే చేసిన ఒక 4-5 మంత్స్కి కానీ మనకి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అనేది తేడా తెలుస్తుంది. అది ఒక రకం అండి. ఇంకొకటి ఏమో అబ్స్ట్రక్టివ్ కూడా ఉండొచ్చు, అంటే వాళ్ళకి వేరే కారణాల వల్ల వ్యాస ట్యూబ్ ఉంటుంది, ఏదైతే మనం ఈ స్పర్మ్స్ తయారయ్యి బయటకు వస్తాయో అవి ఒక్లూడ్ అయిపోయి ఉండొచ్చు. అది ముందు అబ్స్ట్రక్టివ్ టైప్ ఎలా ఉంటే మాత్రం ఎపిడిడిమో వ్యాసాస్టమీ అనేసి మైక్రోస్కోపిక్గా చేస్తే కొంతమందికి, దాంట్లో అందరికీ ఇంప్రూవ్మెంట్ ఉండదు, బట్ కొంతమందికి స్పర్మ్ కౌంట్స్ పెరగవచ్చు.